ఏమిటి చెప్పండి? మన యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోవాలండి. అది అది కనుక తెలుసుకుంటే ఎంతో విశ్వాసం ధైర్యం ఇవన్నీ ఏర్పడుతుందండి. నేను శరీరం అని అనుకుంటే ఎవరికైనా ధైర్యం వస్తుందా చెప్పండి? ఈ శరీరం దెబ్బతింటుందేమో, ఇది చనిపోతుందేమో అని, దాన్ని ఈ రోగం వస్తుందేమో అనే భయం వాడిని బాధిస్తూ ఉంటుందండి. దిశ వశిష్ఠ మహర్షి ముందు ముందు చెప్పబోతాడు ఏమని తెలుసండి, రామచంద్ర కృషోతి దుఃఖీ బద్ధోహం హస్తపాదాదిమానహం ఇతి భావానురూపేణ వ్యవహారేణ బధ్యతే. బధ్యతే బంధింపబడతాడు ఎప్పుడు? ఇదిగో ఇటువంటి భావనలు కలిగి ఉంటే. ఎటువంటి భావనలు వేనండి? కృషోతి దుఃఖీ, నేను కృషించిన వాడిని, నేను దుఃఖం గలవాడిని, రెండు చేతులు గలవాడిని, రెండు కాళ్ళు, ఇదే నా స్వరూపమని ఎవరైనా అనుకుంటే, ఈ భౌతికమైనటువంటి శరీరమే నా యొక్క స్వరూపమని ఎవరైనా అనుకుంటే, బధ్యతే ఈజ్ బౌండ్ అంటాడు. వాడు కట్టబడ్డాడు, తాళ్ళ చేత వాడు దుఃఖం అనుభవిస్తాడు. చూడండి ఎంత చక్కగా చెప్పి, కృషోతి దుఃఖీ బద్ధోహం హస్తపాదాదిమానహం ఇతి భావానురూపేణ వ్యవహారేణ బధ్యతే, బంధింపబడతాడు. మరి ముక్తిని ఎప్పుడు పొందుతాడో మళ్ళీ వెంటనే కింద చెప్తాడు, నాహం దుఃఖీ నమే దేహో బంధ కస్యాత్మనిస్థిత ఇతి భావానురూపేణ వ్యవహారేణ ముచ్యతే. ముచ్చతే వీడు విడుదల పొందుతున్నాడు ఎప్పుడు? ఇటువంటి భావాలను కలుగు చేసుకుంటే. నాహం దుఃఖీ, నాకు దుఃఖం ఏ కాలంలో కూడా లేదు. నమే నాహం దుఃఖీ నమే దేహో, ఈ దేహం నా యొక్క నాది కాదు, నేను చూచేవాణ్ణి. ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ ది బాడీ, ఐఎమ్ నాట్ ది బాడీ అనేటువంటి భావన ఎవరికైనా ఉంటే చూడు, నాహం దుఃఖీ నమే దేహో బంధ కస్యాత్మని స్థిత, ఆత్మకి బంధనం అనేది ఏ కాలం ఉంది? ఎప్పుడూ లేదు. ఇతి భావానురూపేణ వ్యవహారేణ ముచ్యతే. ఇటువంటి పాజిటివ్ థాట్స్, ఆప్టిమిస్టిక్ థాట్స్, ఈ ఇటువంటి గంభీరమైనటువంటి భావముల చేత ముచ్యతే మానవుడు విడుదల పొందుతున్నాడని. కనుక పదే పదే మననం చేయాలండి, శివోహం శివోహం, నా యొక్క నిజస్వరూపం ఇది అని చెప్పేసి చక్కగా మీరు ఎంత జపం ఉన్నా చేయండి, ఎంత ధ్యానం చేయండి, ఎంత పారాయణం, ఎన్ని తీర్థయాత్రలు ఎంతైనా చేయండి, ఈ ఆత్మ విచారం లేకుండా ఎప్పుడూ మోక్షం కలగదండి. అది మాత్రం. ఈ ఇతరమైనటువంటి పుణ్యకార్యములు ఎందుకంటే చిత్తము శుద్ధం చేయటం కొరకు, ప్యూరిఫై ది మైండ్. ఈ ఇదండి విత్తనం వేయటం అనమాట. ఈ ఆత్మ విచారణ విత్తనం వంటిది. ఏమండి, ఎంతసేపు మీరు దున్నినా విత్తనం వేయకపోతే ఫలితం వస్తుందా చెప్పండి? దున్నటం మంచిదే కానీ చాలదు, ఇట్ ఈస్ నాట్ సఫిషియెంట్. ఆ బీజం అనేది, విత్తనం అనేది వేయటం నేర్చుకోవాలి. ఏమిటా విత్తనం చెప్పండి? ఆత్మ విచారణ. సరే, తన యొక్క దీని పేరే జ్ఞాన యోగం లేక బుద్ధి యోగం, ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది రియల్ అండ్ ది అన్రియల్. శ్రీకృష్ణ పరమాత్మ నిత్యము అనిత్యమును చక్కగా విభజించటం నేర్చుకోండియ్యా అని చెప్తాడు. ఇప్పుడు కాదండి, ముందు 13వ అధ్యాయం దగ్గర నుంచి విభాగం విభాగం అని ప్రతి అధ్యాయమును కూడా ఇదే పేరండి దాదాపు. విభాగ యోగం విభాగం అంటే ఏమిటి? రెండు వస్తువులు కలిసిపోయినాయి, మంచి చెడ్డ, పవిత్రం లేదా అపవిత్రం, ఈ రెండు కలిసేటప్పుడు ప్లీజ్ డివైడ్. అది రాక్షసులు దేవతలు ఒక చోట ఉంటే ఎట్లాగే చెప్పండి? ఈ రాక్షసులను కొంచెం తరివేయాలండి. గమనార్థంతో రక్షసాం ఆగమార్థంతో దేవానాం. అది ఆ దేవలను ఆహ్వానించవలనో ఈ రాక్షసుల్ని తరివేయాలి. ఇంతేనండి వేదాంతం అంటే, ఇంకేం లేదు. మురికి నీటిని బయటికి పారద్రోలాలి. ఏమంటే రోజు చేస్తున్నారు లేదా ఇంట్లో చెప్పండి? పొద్దున్నే లేవంగానే ఇళ్ళంతా కడిగి ఆ మురికి నీరంతా బయటికి పంపిస్తుంటారు. పంపటం కాదండి, అవి వెళ్ళకపోతే నీళ్లు ఒక చీపిరి గట్ట తీసుకుని వెళతావా లేదా, బయటికి వెళతావా లేదా, తోసి 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 ఆ మురికి నీటి అవతల సాగనంపుతారు. ఇక మంచినీరు ఎక్కడెక్కడ బావి ఉన్నదండి, మంచినీళ్ళ బావి, అక్కడ బిందె తీసుకుని నెత్తిని పెట్టుకుని ఊరేగించుకుంటూ మంగళం గురు దేవాయ అని చెప్పేసి దానికి గౌరవం ఇచ్చి ఇంటికి తీసుకొస్తారు. చూడండి, మంచినీటికి ఎంత గౌరవం, ఈ మురికి నీటికి ఎంత అవమానం. చూడండి, మురికి నీటిని ఎవరైనా గౌరవం చేస్తారా? ఏమండి, ఒక మురికి నీరు నెత్తిన పెట్టుకుని ఎవరైనా ఊరేగిస్తూ తెస్తారా చెప్పండి? లేదు కదా, దానికి శాపం. అవతల పో, ప్లీజ్ క్విట్. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా గాంధీ మహాత్ముని క్విట్ ఇండియా అని చెప్పి అవతలకి సాగనంపాడో అదే విధంగా దుర్గుణములు అనేది ఈ రాజ్యంలో చేరిపోయినాయండి శత్రువులు. ఆ శత్రువులు వచ్చి ఈ రాజ్యం మాది అని చెప్పి అనాది కాలం నుంచి ఇక్కడ పీఠం వేశారండి. ఎవరు? ఈ కామ క్రోధ లోభమో ఈ వీళ్ళున్నారే, హరి హరి అంటారు వీళ్ళు. హరి షట్ షట్ అంటే 6 మంది శత్రువులు వచ్చి ఇక్కడ చేరారు. మరి మానవుడికి శాంతి ఎక్కడండి? వాడి దేశంలో వాడి నేలలో వీళ్ళందరూ వచ్చి చేరారు. చేరి ఏమంటున్నారు? మేము లేవం, ఇక్కడ నుంచి లేవం, ఎందుకంటే మాకు హక్కు భుక్తాలు ఉన్నాయి, ఇక్కడ అనేక వేల జన్మల నుంచి మేము ఇక్కడ అనుభవిస్తున్నాం అని చెప్పి వాడు వెళ్ళకపోతే ఏం చేయాలి చెప్పండి? ముమ్ముచ్చిన వారు అయ్యా దయచేస్తారా లేదా అని చెప్పి హఠం వేసి వాళ్ళని ఏదో విధంగా బయటికి సాగనంపాలని శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పారు. దైవ అసుర రెండు ఉన్నాయి, ఈ అసురు వాటిని బయటికి తరివేసేయండి అంటారు. చూడండి, దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఆసురీం అసుర లక్షణాలండి. ఈ వీటిని బయటికి సాగనంపటం చాలా ముఖ్యమైన విషయం.
కొత్త వాటిని ఆహ్వానించడం, ఈ పాత ఈ శత్రువులందరినీ బయటికి తోలటం. చూడండి ఆ భరతుడు ఏం చెప్పాడు చూడండి, కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ. తస్కరాహ దొంగలు చేరిపోయినారు దేహంలో ఎప్పుడు అనాది కాలం నుంచి. ఎవరు ఈ వీళ్ళందరూ? కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ. ఎందుకు చేరారు తెలుసిన? జ్ఞానరత్న అపహారాయ. జ్ఞానం అనేటువంటి రత్నం అపహరించడానికి, దొంగిలించడానికి చేరారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, కొంచెం హెచ్చరికతో ఉండవయ్యా, వీళ్ళందరినీ బయటికి తరివేసేయండి అని చెప్పి చక్కగా ప్రబోధం చేసినారు. ఎవరండి? భరతుడు. వారిని రాత్రి గంటలు కొట్టడానికి ఏర్పాటు చేశారండి. ఎక్కడో ఒక్కొక్క గంట కొట్టడం, అర్ధరాత్రి ఒక్కొక్క చక్కని శ్లోకం చెప్పడం. ఆ శ్లోకాలు చాలా వైరాగ్య ప్రపూరితంగా ఉంటాయండి. ఆశయాబద్ధతే లోపో కర్మణా బహుచింతయ ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. జనులు ఆశ చేత బంధింపబడుతున్నారు కాబట్టి దీన్ని తొలగించవలను అని ఇంకొక శ్లోకం చెప్తారండి. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపున సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇటువంటి అమోఘమైనటువంటి శ్లోకాలు ఆ భరతుడు చెప్పి చక్కగా ఆ ప్రబోధం చేశారండి. జాగ్రత్తగా ఉండండి, తస్మాత్ జాగ్రత్త, మేలుకోండి. ఏమిటి మేలుకోవటం అంటే? కళ్ళు తెరవటం కాదండి, జ్ఞానం సంపాదించండి. సరే, వాస్తవంగా జాగరణ, జాగరణ అంటారు చూడండి. ఇప్పుడు శివరాత్రి, శివరాత్రి వచ్చినప్పుడు జాగరణ ఉపవాసం రెండు చేస్తారండి. పగలంతా ఉపవాసం చేస్తారు, రాత్రి మేలుకుంటారు. ఎప్పుడండి? శివరాత్రి. కారణం ఏమిటి? ఎందుకు మేలుకోవాలి చెప్పండి. మేలుకోవటం అంటే కేవలం కళ్ళు తెరవటం కాదండి అది, దైవ విషయంలో మేలుకోండి. అది చూచారా? దైవ విషయంలో మేలుకోండి. జాగరణ అంటే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, మీ ఆత్మస్వరూపంలో మీ భగవత్ స్వరూపంలో నిలకడ కలిగి ఉండండి. ఇదండి యథార్థమైనటువంటి జాగరణ. నిజంగా మేలుకోవటం అంటే రాత్రిలో ఎంతమంది మేలుకోవటల్లా? పిల్లులు మేలుకుంటున్నాయండి, ఎలుకలు మేలుకుంటున్నాయి, గొడ్లబోబలు మేలుకోవటం కాదండి, దైవ విషయంలో మేలుకోవటం అది. అయితే నిద్రపోతే అటువంటిది కుదరదు కాబట్టి నాయన మేలుకుని చక్కగా భగవత్ చింతన చెయ్యండి అని చెప్పి అర్థం అండి. సరే, జాగరణ అంటే దైవ విషయంలో మేలుకోవటం అనమాట. అనగా ఆ శివరాత్రి నాడు జపమాల తీసుకుని ఓం నమశివాయ పంచాక్షరి చక్కగా జపం చేసుకో, అదండి విధి. కానీ రాను రాను ఏమైపోయింది తెలిసిన? ఆచారం అండి మరొక రకంగా మారిపోయిందండి. ఏంటి? మేలుకోవటం అంతే, ఇంకేం లేదండి మేలుకోవటం. ఆ మేలుకోవటానికి కొందరు ఏం చేస్తున్నారు తెలుసండి? మూడు సినిమాలకి వరుసగా వెళ్తారండి, రాత్రి అంతా మేలుకుంటారు. ఏ విధంగా? ఇదిగో ఈ విధంగా భోగ విలాసం వల్ల మేలుకుంటున్నారండి. రాను రాను అట్ట అయిపోయిందండి. ఏమయ్యా జాగరణ చేశా? శుభ్రంగా చేశా అంటాడు. రాత్రి అంతా మేలుకుంది. దైవ విషయంలో మేలుకోవాలండి. చక్కగా భగవత్ చింతన చేసుకుంటూ, నామస్మరణ చేసుకుంటూ, చక్కగా ఏదన్నా కాలక్షేపం, ఆధ్యాత్మికమైనటువంటి కాలక్షేపం శ్రవణం చేస్తూ వినటం అనేది జాగరణ అండి. సరే, ఈ ఉపవాసము జాగరణ శివరాత్రికి అండి చక్కగా ఎవరు పెద్దలు ఎప్పుడు ఏర్పాటు చేశారు కానీ చక్కని నియమాలు అండి. సరే, పగలంతా ఉపవాసం అండి. ఎందుకంటే ఊరికి తెగ తింటూ ఉంటాడండి వీడు, అందుచేత ఏదో ఒక్క రోజు సంవత్సరానికి, చూడండి జన్మానికి శివరాత్రి అంటారు, జన్మానికి 364 రోజులు ఊపిరి తిరగకుండా ముక్కు వరకు తింటే ఒక్కరోజు ఉపవాసం చేయలేరా అని ఉపవాసం అని పెట్టారండి. కానీ ఆ ఉపవాసం కూడా ఎట్లా మారిపోయిందో తెలుసండి? అన్నం తినరండి, తక్కింది అంతా తినేస్తూ ఉంటారని. అన్నం మినహా ఏమైనా అన్నం తిన్నావా? తినలేదు. అది తక్కింది ఇక టిఫిన్లు గిఫిన్లు ఊపిరి తిరగకుండా తింటుంటారు. కొందరికి అది ఉపవాసం అండి. కాదండి, ఉపవాసం అంటే కొంచెం కడుపుని మార్చాలండి, అది ఏం వేయకుండా. పోనీ ఒకవేళ వేస్తారా ఏదో ఫలం, ఏదో పండు, లేకపోతే ఏదో నిమ్మ రసం, ఇటువంటిది ఏదో సూక్ష్మంగా పోవాల్సిందే, కానీ ఘనమైనటువంటి ఆహారం వేయకూడదండి ఆ ఉపవాసం నాడు. అట్లా వేస్తే ఇంకా డిఫరెన్స్ ఏమిటండి? వాడు తిన్నట్టే లెక్క కదండి. ఉపవాసం అంటే అన్నం తినకూడదు అనేటువంటి లెక్క వచ్చేసిందండి ఆఖరికి. అన్నం అంటే ఆ మెతుకులు తినకూడదు, ఆ మెతుకుల్ని బైసెక్ట్ చేసి తినచ్చండి మళ్ళా, దాని పేరు పిండి అంటారు. అది బైసెక్ట్ చేస్తే ఏమవుతుంది? పిండి అవుతుందండి. ఇక దాన్ని సామాన్యంగా తింటాడా వదులుతాడా చెప్పండి? ఊపిరి తిరగకుండా దంచి పారేస్తాడు. ఈ విధంగా ఉపవాసాలు జాగరణలు చెడిపోయినాయండి. దాని యొక్క యథార్థమైనటువంటి అర్థం, అసలు ఉపవాసం అంటే అర్థం తెలిసిన? ఉప సమీపే వాస, అది భగవంతుని సమీపంలో నివసించడం పేరు ఉపవాసం. అదండి ప్రధానమైన అర్థం. ఉప సంస్కృతంలో ఉప అంటే సమీపం, చూచారు? భగవత్ సమీపంలో వాసం, వాసం అంటే నివాసం. నాయన ఇంతవరకు దేవుడికి దూరంగా ఉంటున్నావు, ఇప్పుడు కొంచెం దేవుడికి దగ్గరికి రా అని చెప్పి ఉప వాసం. చూచారు? ఉపనయనం, చూడండి ఉపనయనం. నయనం అంటే నేత్రం. ఇదివరకంతా నేత్రం అంటే దృష్టి దూరంగా ఉంది, ఇప్పుడు ఈ వటు అంటే బ్రహ్మచారికి ఉపనయనం చేసి, ఒడుగు చేసి చక్కగా గాయత్రి మంత్రం ఉపదేశం చేసిన ఆయన నీ కన్ను నీ దృష్టి దేవునికి దగ్గరకు తీసుకురా అని చెప్పేసి మహామంత్రం ఉపదేశం చేస్తారు. గాయత్రి మంత్రం ఉపనయనం.